This conference will now be recorded. Hi friends, welcome back. ఈ సెషన్ లో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఫండమెంటల్ అనాలిసిస్ డిస్కస్ చేద్దామండి. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది జనరల్ గా ఎక్కువగా చెప్పాలంటే ఇన్వెస్టర్స్ కు ఉపయోగపడుతుంది, లేదంటే పొజిషనల్ ట్రేడర్స్ కు ఉపయోగపడుతుంది. ఇంట్రాడే ట్రేడర్స్ కి వాస్తవంగా చెప్పాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ తో పనిలేదనే చెప్పొచ్చు. అయితే కీపింగ్ దిస్ ఇన్ మైండ్ ఇది కొద్దిగా హెల్ప్ చేయొచ్చు. అంతే తప్ప ఇంట్రాడే ట్రేడర్స్ కి ఫండమెంటల్స్ తో పెద్దగా అయితే పని ఉండదు. బట్ వీ షుడ్ నో, తెలుసుకోవడం చాలా మంచిది. ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఫండమెంటల్స్ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెన్స్ ఇస్తారు. కొద్దిగా పొజిషనల్ ట్రేడర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనకైతే ఇంట్రాడేనే చేస్తాము, పొజిషనల్ చేస్తాం అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ లో. అందువల్ల మనకి కొద్దిగా అడ్వాన్స్డ్ ఇది ఫండమెంటల్ అనాలిసిస్ అవసరమనే చెప్పాలి. అంటే ఇంట్రాడే ట్రేడ్స్ కి దాన్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. పొజిషనల్ ట్రేడ్స్ ఒక్కొక్కసారి తీసుకుంటే 15 డేస్ 20 డేస్ లో అంతవరకు మనం వెయిట్ చేస్తాం. అట్లాంటప్పుడు కొద్దిగా ఆ ఫండమెంటల్ అనాలిసిస్ కి లిటిల్ ప్రయారిటీ. ముఖ్యంగా అయితే మాత్రం ఇన్వెస్టర్స్ కి మాత్రమే దీంతో ఎక్కువ పని ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంచే వాళ్ళకి. రైట్, అసలు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి? అసలు టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా చార్టింగ్ మీద నడుస్తుంది. మనం ఇక్కడ ఇలా చార్ట్ చూసి దాన్ని బట్టి మనం అనలైజ్ చేస్తాం టెక్నికల్ అనాలిసిస్ కు వచ్చేసరికి. అది నిఫ్టీ కావచ్చు, లేకపోతే ఎస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, వాటర్ ఎనీథింగ్. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఇలాగ మనం స్టాక్ పరంగా ఇది క్యాండిల్స్ చార్ట్ పరంగా మనం డిసైడ్ చేస్తే, ఈ ఫండమెంటల్ అనేది ఏంటంటే కంపెనీ తాలూకా స్టాటిస్టిక్స్ మీద అనాలిసిస్ అన్నమాట. అది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బ్యాలెన్స్ షీట్, కంపెనీ తాలూకా లాభ నష్టాలు వ్యర్థ తాలూకా స్టాటిస్టిక్స్ ఏమంతా ఉంటాయో వాటిల్ని బేస్ చేసి కంపెనీ తాలూకా పొజిషన్ ఏంటి అనేది అనలైజ్ చేస్తాం. యాక్చువల్గా అక్కడ అంటే కంపెనీ తాలూకా పొజిషన్ ఏంటి అనేది కొద్దిగా ఐడెంటిఫై చేయడానికి ఫండమెంటల్ అనాలిసిస్ అప్లై చేస్తాం. అంటే ఆ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది ఫండమెంటల్ అనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ స్టాక్స్ వాల్యూ బై ఎగ్జామినింగ్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టాట్స్. ఆ కంపెనీ తాలూకా ఫైనాన్షియల్ స్టాట్స్ చూసి ఆ కంపెనీ తాలూకా వాల్యూని మనం ఒక ఐడెంటిఫై చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అంటే అవి ఆ స్టాక్ వాల్యూ అండర్ వాల్యూ ఉందా, లేదంటే ఓవర్ వాల్యూ ఉందా. మంచి కంపెనీ అండర్ వాల్యూలో ఉంది, హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఓవర్ వాల్యూలో ఉంది, ఓవర్ వాల్యూలో ఉందనుకుంటే అట్లాంటప్పుడు దాన్ని టచ్ చేయకపోవడం బెటర్. ఆ విధంగా మనకి దాన్ని ఇచ్చేయడానికి పనికొస్తుంది. ద పర్పస్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇస్ టు ఫైండ్ వెదర్ ద స్టాక్స్ కరెంట్ ప్రైస్ ఇస్ అండర్ వాల్యూడ్ ఆర్ ఓవర్ వాల్యూడ్. ఓకే, దానికి మనకు అవుతుంది. ఇది కూడా ఆల్రెడీ మనం అనుకున్నాం, ఫండమెంటల్ అనాలిసిస్ ఈజ్ మోస్ట్లీ యూజ్ఫుల్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇంట్రాడే ట్రేడర్స్ మే నాట్ అప్లై ఫండమెంటల్ అనాలిసిస్ ఇన్ దే డే టు డే ట్రేడింగ్. ఓకే, డే టు డే ట్రేడింగ్ లో దాన్ని అప్లై చేయరు. అయితే వాట్ ఈస్ దిస్ ఫండమెంటల్? ఏ స్టాటిస్టిక్స్ చూడాలి? ఫండమెంటల్ అనాలిసిస్ కి చాలా స్టాట్స్ ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త వస్తూనే ఉన్నాయి. బట్ ఎక్కువగా మనం ప్రయారిటీ ఇచ్చేవి ఏంటంటే ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఈ 10 పాయింట్స్ తో పాటు అడిషనల్ గా కూడా కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ 10 పాయింట్స్ కి ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వచ్చు. 10 మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ అనాలిసిస్ టూల్స్. ఇవి టూల్ అంటే ఇదేం సాఫ్ట్వేర్ కాదు, ఆ స్టాట్స్ నే మనం స్టడీ చేయడం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్. ఒక కంపెనీ తాలూకా క్యాపిటల్ ఎంత ఉంది దానికి, యాక్చువల్గా దాని తాలూకా క్యాపిటల్ ఎంత ఉంది, దాన్ని బట్టి క్వార్టర్లీ ఎర్నింగ్స్ పర్ షేర్, ఒక షేర్కి అది ఎంత ఎర్నింగ్ ఇస్తుంది క్వార్టర్లీ, 3 నెలలకు ఒకసారి. క్వార్టర్లీ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్. సో సాధారణంగా ఏప్రిల్ మే జూన్ తాలూకా రిజల్ట్ జూలై ఆగస్టులో రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ వరుసగా న్యూస్లు రిలీజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇట్లాంటప్పుడు వాళ్ళు క్వార్టర్లీ వాళ్ళ తాలూకా బ్యాలెన్స్ షీట్స్ని పబ్లిష్ చేస్తారు, రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. అలాగే మళ్ళీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ది అక్టోబర్ అండ్ నవంబర్లో రిజల్ట్ అనౌన్స్ చేస్తుంటారు. సో ఇలాగ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే యాన్యువల్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత ఉంది, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఎలా ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో ఏంటి, ప్రమోటర్స్ హోల్డింగ్ అండ్ ప్లెడ్జింగ్, ప్రమోటర్స్ తాలూకా షేర్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళ కంట్రోల్లో, లేదంటే వాళ్ళు ఏమన్నా బ్యాంకుల్లో ప్లెడ్జ్ పెడుతున్నారా, ఎంత ఉన్నాయి, డెట్ టు ఈక్విటీ రేషియో
అప్పులు ఆస్తులు చూసుకుంటే వాళ్ళకి ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసిన మన షేర్ వాల్యూ మీద ఈక్విటీ మీద రిటర్న్ ఎంత వస్తుంది, ప్రైస్ టు సేల్స్ రేషియో, సేల్స్కి ఈ రిటర్న్స్కి ఎలా రిలేషన్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ మార్జిన్స్, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ప్రతీది చూసుకోవాలంటే ఇంకా కష్టమైపోతుంది మనకి. ప్రాపర్ ఒక్క మా స్టాక్ కూడా మనకి బయ్యింగ్ సెల్లింగ్ దొరకదు. ఇంకా టూ మచ్ ఆఫ్ ఫిల్టరింగ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ అంత ఉపయోగం ఉండదు. వీటిని మనం చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది, రైట్? అయితే ఇవి ఒక్కొక్కటి చూద్దాం ఏంటి అనేది. మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే కరెంట్ స్టాక్ వాల్యూ, ఆ కంపెనీ తాలూకా స్టాక్ వాల్యూ అప్పుడు ఎంత ఉంది, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ వాల్యూ చూసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఆ కంపెనీ తాలూకా వాల్యూ, క్యాపిటలైజేషన్ ఎంత, క్యాపిటల్ సింపుల్ కదా. ఇప్పుడు ఒక కంపెనీ షేర్లు, ఇప్పుడు షేర్ వాల్యూ 110 రూపాయలు ఉంది, ఒక కోటి షేర్లు ఉన్నాయి అంటే 110 × 100 1 crore కదా, అంటే 110 కోట్లు షేర్ దాని తాలూకా క్యాపిటలైజేషన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ అది. ఇప్పుడు జనరల్గా మనకి ధనవంతులు బిలియనీర్స్ మిలియనీర్స్ బిలియనీర్స్ లిస్ట్ చేస్తుంటారు, అక్కడ లిస్ట్ తీసేటప్పుడు కూడా ఇలాగే చూస్తారు వాళ్ళకున్న షేర్ వాల్యూ, ఏ కంపెనీలో షేర్లు ఉన్నాయి, ఆ షేర్ వాల్యూ కరెంట్ షేర్ వాల్యూ మల్టిప్లై చేస్తే వాళ్ళకి ఎంత క్యాపిటల్, వాళ్ళ తాలూకు ఆస్తి ఎంత అనేది మొదటి ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. సో అక్కడ కరెంట్ షేర్ వాల్యూ, ఎనీ షేర్ వాల్యూ, అప్పటికున్న ప్రైస్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయండి అనుకోకండి. వీటికి ప్రతిదానికి మనకు సోర్సెస్ ఉన్నాయి, అది నేను తర్వాత చెప్తాను. దాని గురించి ప్రస్తుతానికి ఇప్పుడు నేను చెప్తుంటే ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా నాకు తెలుస్తాయి అనుకుంటూ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఐ విల్ షో యూ, రైట్? అయితే ఒక కంపెనీ తాలూకా టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ మనకి ఎన్ఎస్ ఇండియాలోనే ఇది ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుందండి, ఇంకా అదర్ సైట్స్ కూడా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి మీరు దాని గురించి ఆలోచించకండి, ఇక్కడ ఓన్లీ అక్కడ కాన్సెప్ట్ గురించి మాత్రం ఆలోచించండి. సో ఒకవేళ ఏదైనా కంపెనీ తాలూకా మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,000 crores పైన ఉంది అనుకోండి, ఆ కంపెనీస్ని లార్జ్ క్యాప్ అని అంటారు. ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్లో వింటుంటాం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని అంటుంటారు కదా. ఇవి 10,000 crores పైన ఏ కంపెనీ తాలూకా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందో దాన్ని లార్జ్ క్యాప్ అంటారు. 2,000 to 10,000 మధ్యలో ఉంటే మిడ్ క్యాప్ కింద అంటాం, అప్ టు 2,000 ఉన్నట్లయితే స్మాల్ క్యాప్, బిలో 500 ఉన్నట్లయితే పెన్నీ స్టాక్స్ అంటారు, చిన్న చిన్న కంపెనీస్ అన్నమాట. ఎక్కువ మంది రిస్క్ తీసుకునే వాళ్ళు పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్తారు, రిస్క్ తీసుకునే వాళ్ళు అయితే వీటి జోలికి వెళ్ళరు. అంటే వీటి పెన్నీ స్టాక్స్ జనరల్గా ఏమంటే హీరో ఆర్ జీరో టైప్ అంటారు. అయిపోతే 1 ఇయర్లో డబుల్ అయిపోవచ్చు, త్రిబుల్ అయిపోవచ్చు. మనం ఏదో 10 రూపాయలకి, రూపాయికి, 2 రూపాయలకి, 3 రూపాయలకి, 5 రూపాయలకి కొంటాం ఆ షేర్ని, అది రూపాయికి కొన్నది 1 ఇయర్లో 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్ అయిపోవచ్చు, లేదంటే పూర్తిగా జీరో అయిపోవచ్చు. హై రిస్క్ తీసుకునే వాళ్ళు పెన్నీ స్టాక్స్లోకి వెళ్తారు. నార్మల్ పీపుల్ అయితే దే డోంట్ గో విత్ పెన్నీ స్టాక్స్, రైట్? సో ఇవి క్యాప్స్ అన్నమాటది. అయితే ఒక ఇన్వెస్టర్ పరంగా చూసుకుంటే, ఇన్వెస్టర్ వెన్ వీ టాక్ అబౌట్ ఇన్వెస్టర్, ఇన్వెస్టర్ పరంగా ఎప్పుడైనా చూసుకునేటప్పుడు, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రేడింగ్ ట్రేడర్ స్పెక్యులేషన్ చేసే వాళ్ళు కాదు, ఇది వాళ్ళ ఓన్ మనీ పెట్టుకొని క్యాష్ మార్కెట్లో బయ్యింగ్ సెల్లింగ్ చేసే వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ టోటల్ వాల్యూ, క్యాపిటల్ వాల్యూ ఎంత అవుతుందో అందులో 50% వరకు లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, 30 to 35% మిడ్ క్యాప్స్, 15 to 20% స్మాల్ క్యాప్స్. అంటే ఆ పోర్ట్ఫోలియోని ఆ విధంగా డైవర్సిఫై చేసుకోవాలి. అంతేగాని మొత్తం లార్జ్ క్యాప్స్ లో పెట్టేసాం అనుకోండి, అందులో మరీ అంత ఎక్కువ రిటర్న్ రాకపోవచ్చు. కన్సిస్టెన్సీ ఉంటుంది. ఈ పెన్నీ స్టాక్స్ కి స్మాల్ క్యాప్ కి ఎందుకంటే ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తారు, హీరో యా జీరో టైప్ లాగా ఉంటే గ్రోత్ ఉంటుంది. లేదంటే పడిపోతుంటాయి. అలా కాకుండా లార్జ్ క్యాప్స్ ఏంటంటే ఆల్రెడీ దే హ్యావ్ ప్రూవెన్ ఒక రేంజ్ మెయింటైన్ చేస్తున్నాయి, అందు వాటిల్లో
మరీ ఫాస్ట్ గ్రోత్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక లెవెల్కి రీచ్ అయిపోయిన తర్వాత కదా ఇది పెద్ద కంపెనీ మంచి కంపెనీ అని అంటాం. సో ఆల్రెడీ ఒక రీచ్కి ఒక లెవెల్కి వెళ్ళిపోయి అక్కడ ఉండి కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది వాటిల్లో. అందువల్ల ఏంటంటే అక్కడ మరీ ఎక్కువ రిటర్న్ కనిపించకపోవచ్చు. అందుకని ఏం చేస్తారంటే మనం పెట్టేటప్పుడు లార్జ్ క్యాప్లో మినిమం 50% పెట్టేసుకొని ఒక 30-35% మిడ్ క్యాప్, 15-20% స్మాల్ క్యాప్, ఓవరాల్గా యావరేజింగ్లో మీకు దీనికి దీనికి మిడిల్లో మీకు ఎప్పుడైనా ప్రాఫిట్ వస్తుంటుంది. సాధారణంగా చెప్పాలంటే ఇందులో తక్కువ ప్రాఫిట్ ఉంటుంది కానీ లాస్ తాలూకా నష్టభయం తక్కువ ఉంటుంది. ఇందులో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కానీ నష్టభయం ఎక్కువ ఉంటుంది. సో సాధారణ ఇలా మనం బాస్కెట్ మెయింటైన్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక ఇన్వెస్టరు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే 30-40% ప్రయాణం తీసుకోవచ్చు. అంటే బ్యాంకులో పెట్టుకుంటే 10 రూపాయలు వస్తుంది కదా, దానికి బదులుగా ఇక్కడ మనం 30-40% హ్యాపీగా బ్యాంకుల్లో మనీ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసుకుని కొద్దిగా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే 30-40% హ్యాపీగా ప్రాఫిట్ తీసుకోవచ్చు వాళ్ళు. ఇటువే ఈ విధమైన ఇది మెయింటైన్ చేయడం. మనమైతే ఇన్ని కూడా ఉండవు, నేనైతే నిఫ్టీలో చూసుకోండి చాలు అంటాను. నిఫ్టీలో ఉన్న 50 కంపెనీస్ అసలు వాటికి ఫండమెంటల్ అనాలిసిస్ కూడా అవసరం లేదు. ఎందుకంటే నిఫ్టీలోకి వాడు తీసుకోవాలనుకుంటే మొత్తం ఫైనాన్షియల్ స్టాట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆ నిఫ్టీ 50లోకి వాడు ప్లేస్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి ఏదైతే డిస్కస్ చేస్తున్నామో దాని అవసరం సాధారణంగా ఉండదు. అన్నీ బాగుంటేనే అందులోకి తీసుకుంటాడు. కాబట్టి నిఫ్టీ 50 కంపెనీస్ యాక్చువల్ చేసినప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ పరంగా కూడా అంత ఇంపార్టెంట్ కాదు. కానీ అలాగే నిఫ్టీ 50లో ఉన్న కంపెనీ పడదా, నిఫ్టీ పడుతుందంటే అందులో ఉన్న కంపెనీస్ పడుతున్నట్లే కదా. అందువల్ల ఏంటంటే వాటికి చూడడం బెటరే, కానీ ఇంట్రాడే ట్రేడర్కి పెద్దగా వాటితో పని లేదు. నిఫ్టీ 50లో ఉన్నాయనుకుంటే దే ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ కంపెనీస్, అవి అందులోకి వెళ్తాయి. కాబట్టి మనం వాటికి అందువల్ల నిఫ్టీ 50 కంపెనీస్ జాగ్రత్తగా ఓ బాస్కెట్ మెయింటైన్ చేసుకుంటే అందులో కూడా 50 కూడా అక్కర్లేదండి. 10-15 స్టాక్స్ మీ దగ్గర 10 లక్షల రూపాయలు ఉందనుకుంటే ఒక్కొక్క కంపెనీలో 50-60,000 అలా యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ 10 లాక్స్ బాస్కెట్ ఫిల్ అయిపోతుంది. అది మీకు ఒక మార్జిన్ వచ్చిన తర్వాత అదే అందులో ఎగ్జిట్ అయిపోయి ఇంకో స్టాక్ మళ్ళీ తీసుకోవడం, ఇలా రొటేట్ చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా 30-40% ప్రాఫిట్ తీయచ్చు పర్ మంత్ ప్రయాణం సారీ. ఓకే అది. సో ఇది ఈ విధంగా వాళ్ళు ఆ ఫండ్ని ఇన్వెస్ట్ చేసుకోవడం చేసుకోవాలండి. ఓకే ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ రైట్. దీని తర్వాత వచ్చేది క్వార్టర్లీ ఎర్నింగ్స్ పర్ షేర్, దీన్నే ఈపీఎస్ అని అంటారు. అంటే యాన్యువల్ ఉంది, క్వార్టర్లీ ఉంది, ఏదైనా ఈపీఎస్ అని అంటారు. ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఆ కంపెనీకి టోటల్గా ఆ ఇయర్లో ఎంత, లేదు ఇప్పుడు క్వార్టర్ అనుకుందాం, అంటే సపోజ్ ఏప్రిల్ మే అండ్ జూన్, ఆ క్వార్టర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే మనం మీకు ఒకటి నాకు ఒకటి ఇట్లా అందరము షేర్ హోల్డర్స్ అనుకుందాం, టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఆ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. మనం స్టార్టింగ్లో వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు అదే అనుకున్నాం, వచ్చిన ప్రాఫిట్లో కొంత వాళ్ళు కంపెనీ తాలూకా గ్రోత్ కోసం వాళ్ళు రిటైన్ చేస్తే మిగతాది డివిడెండ్ రూపంలో ఇస్తారని అన్నాం కదా. సో ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకుంటే ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఒక్క షేర్కి ఎంత వచ్చింది ఇది చూసుకోవాలి. అయితే ఇక్కడ ఎర్నింగ్స్ పర్ షేర్కి ఎంత వచ్చింది అనే నెంబర్ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ తాలూకా అది ఇప్పుడు జూలై ఆగస్టులో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు కదా, ఇదే ఏప్రిల్ మే జూన్ తాలూకా క్వార్టర్లో లాస్ట్ ఇయర్ ఇదే ఏప్రిల్ మే జూన్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకోవాలి. దాని మీద ఒక 25% ప్రాఫిట్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ అనమాట. అంటే లాస్ట్ క్వార్టర్ బాగుంది పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది, సో దట్ కంపెనీ ఈజ్ గ్రోయింగ్ కన్సిస్టెంట్లీ. అయితే ఇక్కడ చూడండి, ఈ క్వార్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది అబ్జర్వ్ చేసేది ఎక్కడ చూస్తారంటే దీనికి ప్రీవియస్ క్వార్టర్ తాలూకా దీంతో కంపేర్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్ మే జూన్ గురించి ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది కదా, జనవరి ఫిబ్రవరి మార్చి తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్తో కొంతమంది కంపేర్ చేస్తారు, విచ్ ఈస్ రాంగ్. ఎక్కువ మంది ప్రీవియస్ క్వార్టర్తో రిజల్ట్ చూస్తుంటారు. ప్రీవియస్ క్వార్టర్ జనవరి ఫిబ్రవరి మార్చి కదా,
దాంతో కంపేర్ చేస్తే వాళ్ళకి ప్రాపర్ ఇది కనిపించదు, డిఫరెన్స్ తెలియదు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ చూడాలి. ఎందుకని? ఎందుకనంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి సీజనల్ కంపెనీస్. మీరు ఒక ఐస్ క్రీమ్ కంపెనీ తీసుకోండి, ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్, వింటర్లో ఏమైనా వాళ్ళకి సేల్స్ ఉంటాయా? ఇప్పుడు మార్చి ఏప్రిల్ ఇది ఏప్రిల్ మే జూన్ ఈ 3 మంత్స్ విపరీతమైన సేల్స్ వస్తాయి, మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. జనవరి ఫిబ్రవరి మార్చ్ కొద్దిగా తక్కువ ఉంటాయి, ప్రాఫిట్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్రీవియస్ క్వార్టర్తో చూసినాడు, అబ్బా ప్రీవియస్ క్వార్టర్లో 10 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, ఈ కంపెనీ ఎలా తీసేస్తుంది అనుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది, మళ్ళీ పడిపోతాయి. అందువల్ల ఎవ్రీ టైం ప్రీవియస్ క్వార్టర్లో చూసుకోవాలి. అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ రిజల్ట్ ఎలా వచ్చింది, దానికంటే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ 25% చూపించింది ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్. ఓకే, అంటే కన్సిస్టెన్సీ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ చూసేటప్పుడు లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో వచ్చిన ప్రాఫిట్ మీద 25% ప్లస్ ఉందా లేదా చూసుకోవాలి. అది ఆ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి తెలియదు కూడా. ఇది ఆ ప్రీవియస్ క్వార్టర్ చూస్తారు, ప్రీవియస్ క్వార్టర్ కాదు ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ చూడాలి క్వార్టర్లీ చూసేటప్పుడు. రైట్, ఇవన్నీ మీకు ఎక్కడ ఉంటాయో మళ్ళీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇవన్నీ ఎక్కడ ఉంటాయో నేను చూపిస్తాను. డోంట్ వరీ అబౌట్ దిస్. ఈ ఈపీఎస్ ఎక్కడ కనిపిస్తుంది, ఎలా చూడాలి, మనం అన్నీ ఎక్కడ చూసుకోవాలి, చాలా ఇన్ఫర్మేషన్ మనకి రెడీలీ అవైలబుల్. రైట్, అది సో అందువల్ల లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ దీంతో చూసుకోవాలి. మినిమం క్వార్టర్లీ ఈపీఎస్ గ్రోత్ షుడ్ బి 20-25%. రైట్, అలాగే సేమ్ ఎట్లాంటిదే యాన్యువల్ ఎర్నింగ్స్ పర్ షేర్, దీనికి కూడా సేమ్ అదే అప్లై. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్, మినిమం ఈపీఎస్ గ్రోత్ 25% ఇన్ ద పాస్ట్ 3-5 ఇయర్స్. అంటే గత 3-5 సంవత్సరాలు చూసుకుంటే కన్సిస్టెంట్గా 20-25% గ్రోత్ కనిపించాలి. ఓకే, 2015లో ఎంత వచ్చింది, 2016కి వచ్చేసరికి దాని మీద 25% ప్రాఫిట్ ఎక్స్ట్రా రావాలి ఇయర్లీ. ఇది ఇయర్ది, క్వార్టర్తో సంబంధం లేదు. క్వార్టర్కి వచ్చేసరికి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్ ఉంటాయి, ఇయర్కి వచ్చేసరికి అన్ని సీజన్స్ కలిపే కదా, 4 క్వార్టర్స్ కలిపేసి వేస్తారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకు అక్కర్లా. ఇయర్స్ 3-5 ఇయర్స్ చూసుకోవాలి. 16లో వచ్చిన దాని మీద 25% ఎక్స్ట్రా వచ్చిందా లేదా, 17లో వచ్చిన దాని మీద 25% ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చిందా లేదా, ఈపీఎస్ వచ్చిందా లేదా 18లో, ఇలా చూసుకోవాలి. చూసుకుంటే ఆ పర్సంటేజ్ ఎప్పుడైతే విజయిస్తుందో, అంటే ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్లీ దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్, సో ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ఓకే, దీనికి కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ గ్రోత్ అనేది కూడా సేల్స్ గ్రోత్తో చూస్తారు. అంటే ఏ కంపెనీకైనా ప్రాఫిట్ ఎక్కడ నుండి వస్తుంది, సేల్స్ నుండి వస్తుంది. అది ప్రొడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, వాడి ప్రొడక్ట్ ఏంటి, సర్వీసెస్. అదే కాల్గేట్ పామెలి ఉంది, వాడి ప్రొడక్ట్ ఏంటి, సబ్బులు ఉప్పులు పప్పులు ఇప్పులు అన్నీ అన్నీ అడివి. వాట్ ఎవర్ ఇట్ మీద మొత్తం మీద చూసుకుంటే సేల్స్ గ్రోత్ కూడా ఉండాలి. సేల్స్ గ్రోత్ అది బ్యాక్ అవ్వాలన్నమాట, అంటే ఈపీఎస్ షుడ్ బి బ్యాక్డ్ బై సేల్స్ గ్రోత్. అది కూడా ఇంప్రూవ్ సేమ్ దీనిలాగే ప్రొపోర్షనేట్గా అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుండాలి. రైట్, అది తర్వాత ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, పిఈ రేషియో అంటారు. ఎక్కువ మంది దీని మీద ఫోకస్ పెడతారు. ఓకే, పిఈ మీద, అంటే పిఈ అంటే షేర్ వాల్యూ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. షేర్ వాల్యూ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ముందు మనం మాట్లాడింది ఎర్నింగ్స్ పర్ షేర్ గురించి మాట్లాడడం, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది. టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, షేర్ వాల్యూ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్. దీని అర్థం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా, ఎర్నింగ్స్ పర్ షేర్ షేర్ వాల్యూ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు ఎన్ని సంవత్సరాల్లో మీకు రిటర్న్ వస్తుంది అనేది ఈ పిఈ రేషియో చెప్తుంది. అంటే షేర్ వాల్యూ సపోజ్ 100 రూపాయలు అనుకుందాం, ఈపీఎస్ 5 రూపీస్ వచ్చింది అనుకుందాం, ఎర్నింగ్స్ పర్ షేర్ 5 రూపీస్ వచ్చింది అంటే కంపెనీ తాలూకా
టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ తీస్తే 5 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఈపీఎస్ 5 రూపీస్ వచ్చినప్పుడు షేర్ వాల్యూ ఎంత? 100 రూపీస్. 100 డివైడెడ్ బై 5 అంటే 20. అంటే మీరు ఇప్పుడు ఒక షేర్ కొంటే 100 రూపాయలు పెట్టి మీ డబ్బు మీకు వెనక్కి రావడానికి 20 ఇయర్స్ పడుతుంది అన్నమాట. అది పిఈ రేషియో. అంటే దీని అర్థం ఏంటి? పిఈ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. ఎందుకంటే పిఈ రేషియో తక్కువ ఉంటే, అంటే 20 ఇయర్స్ పట్టే 20కి బదులుగా 15 ఉంది అనుకోండి, అంటే 15 ఇయర్స్లో మీ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది, మీ షేర్ వాల్యూ మీకు రిటర్న్ వస్తుంది. 10 ఉంది పిఈ రేషియో, అంటే 10 ఇయర్స్లో మీ మనీ మీకు రిటర్న్ వస్తుంది. మీరు ఇప్పుడు ఒక షేర్ కొంటున్నారంటే దాని తర్వాత ప్రాఫిట్ మీకు 10 ఇయర్స్లో రిటర్న్ వస్తుంది. 5 ఉంది, బ్యూటిఫుల్, వితిన్ 5 ఇయర్స్ యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ మనీ. అందువల్ల పిఈ ఎప్పుడు తక్కువ ఉండాలి. ఎర్నింగ్స్ పర్ షేర్ ఎక్కువ ఉండాలి, పిఈ తక్కువ ఉండాలి. ఎర్నింగ్స్ పర్ షేర్ ఎక్కువ ఉండేసరికి ఏమవుతుంది జనరల్గా? ఇప్పుడు షేర్ వాల్యూ 100 రూపాయలు అనుకున్నాం, ఎర్నింగ్స్ పర్ షేర్ 5 రూపీస్ ఉంది అనుకోండి, పిఈ 20 అవుతుంది. ఎర్నింగ్స్ పర్ షేర్ 10 అయ్యింది అనుకోండి, పిఈ 10 అయ్యింది. ఎర్నింగ్స్ పర్ షేర్ 15 అయ్యింది అనుకోండి, పిఈ 6.6666 వచ్చింది. అందువల్ల ఎర్నింగ్స్ పర్ షేర్ పెరగాలి, పిఈ అప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో లోవర్ ద పిఈ ఈజ్ గుడ్, హయ్యర్ ద ఈపీఎస్. హయ్యర్ ద ఈపీఎస్ అంటే ఈపీఎస్ జనరల్గా ఎంత ఉండదు కానీ లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో ఇంక్రీజ్ వచ్చిందా లేదా, లాస్ట్ 3 ఇయర్స్ కంటే ఇప్పుడు ఈ ఇయర్లో పెరిగిందా లేదా, ఇది చూసుకుంటాం ఎర్నింగ్స్ పర్ షేర్. పిఈకి వచ్చేసరికి మాత్రం మనకి ఓవరాల్గా చూసుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటుంది పిఈ. ఓకే, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, ఇదంతా ఆల్రెడీ మీకు చెప్పేసింది. హై పిఈ మీన్స్, అంటే హై పిఈ అంటే దాని అర్థం ఏంటంటే ఓవర్ బాట్ ఆర్ ఓవర్ వాల్యూడ్. లో పిఈ మీన్స్ ఓవర్ సోల్డ్ ఆర్ అండర్ వాల్యూడ్. ఎందుకని? ముందు మీకు షేర్ వాల్యూ ఈపీఎస్తో డిస్కస్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఈపీఎస్ పెరిగినప్పుడు పిఈ తగ్గుతుందని. ఇప్పుడు ఇంకొకలా చూడండి, షేర్ వాల్యూ పెరిగింది అనుకోండి, షేర్ ఇప్పుడు ఈపీఎస్ సపోజు ఒక 15 రూపాయలు ఉంది, షేర్ వాల్యూ 100 రూపాయలు ఉంది అనుకోండి, అంటే 100 డివైడెడ్ బై 15 అంటే 6.66 తక్కువ పిఈ వచ్చింది. షేర్ వాల్యూ 200 అనుకోండి, 200 డివైడెడ్ బై 15 ఏమైంది? 12.22 వచ్చింది. షేర్ వాల్యూ 300 ఉందనుకోండి, ఈ పిఈ 20 అయ్యింది, అంటే పెరిగిపోతుంది మళ్ళీ. అంటే దాని అర్థం ఏంటి? ఆ స్టాక్ తాలూకా ఏదైతే వాల్యూ ఉందో అది అండర్ వాల్యూనా ఓవర్ వాల్యూనా అనేది మీకు పిఈలో తెలిసిపోతుంది. ఇంకొకసారి రిపీట్ చేస్తానండి, ఇది చాలా ఇంపార్టెంట్. షేర్ వాల్యూ మీకు 300 ఉన్నప్పుడు ఈపీఎస్ 15 ఉంటే ఈ పిఈ ఎంత అయింది? 20 అయిపోయింది. అంటే షేర్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది కానీ ఎర్నింగ్స్ పర్ షేర్ మాత్రం తక్కువ ఉంది. అంటే ఏదో ఒక కారణంగా ఆ షేర్ని విపరీతంగా కొనుక్కొని దాన్ని 300 రూపీస్ చేసేసారు, విచ్ ఈజ్ నాట్ వర్త్ యాక్చువల్లీ. ఈపీఎస్ అనేది తక్కువ వస్తుంది ఎర్నింగ్స్ పర్ షేర్, ఏదో ఒక కారణం వల్ల దాన్ని పైకి తీసుకెళ్ళిపోయారు అంతే. అంటే ఓవర్ వాల్యూడ్ అనమాట, ఏదో ఒకరోజు అది బ్యాలెన్స్ అవ్వాల్సిందే. అప్పుడు ఏమవుతుంది? ఎర్నింగ్స్ పర్ షేర్ అంత రావట్లేదు కదా, అప్పుడు ఫైనల్గా అలాగ రెండు ఒక ఏరియాకి వచ్చి సింక్ అవుతాయి. ఎందుకని? ఇక్కడ ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదండి. ఎందుకో ఏదో ఒక కారణం వల్ల హై వాల్యూ వెళ్ళిపోయింది, ఓవర్ వాల్యూడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈపీఎస్ మాత్రం సేమ్ అలాగే ఉంది, అది పెరగట్లేదు. అప్పుడు ఏం చేస్తారు జనాలు? నెమ్మదిగా అమ్మడం మొదలు పెడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎర్నింగ్స్ పర్ షేర్ పెరగట్లేదు. ఎర్నింగ్స్ పర్ షేర్ పెరగపోతే పిఈ పీకి పెరిగిపోతుంది, పిఈ పెరిగిపోతే మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీకు టైం ఎక్కువ టైం తీసేసుకుంటుంది. అందువల్ల ఈ స్టాక్ వద్దు, ఇంకోటి తక్కువ ఉన్నది తీసుకుందాం అనుకుని అమ్మడం మొదలు పెడుతుంటారు. అంటే ఏమవుతుంది? ప్రైస్ విల్ కమ్ డౌన్. అది ఒక రేంజ్కి వచ్చేసరికి మళ్ళీ రెండు సింక్ అవుతాయి, బ్యాలెన్స్ అవుతాయి. క్లియర్? అందువల్ల ఏంటంటే పిఈ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. ఆ ఎక్కువ తక్కువ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే షేర్ వాల్యూ ఎక్కువ ఉండి ఈపీఎస్ తక్కువ ఉన్న, అంటే దాని అందువల్ల పిఈని బట్టి చక్కగా చెప్పేయచ్చు ఈ దిస్ స్టాక్ ఈజ్ అండర్ వాల్యూడ్. అండర్ వాల్యూ ఉందనుకోండి,
ఇప్పుడు సపోజ్ షేర్ వాల్యూ 100 ఉంది, ఈపీఎస్ ఏమో 20 ఉంది, అంటే పిఈ ఎంత? 5. అంటే 20 రూపీస్ పర్ షేర్ మీద ప్రాఫిట్ ఇస్తుంది, కానీ అది 100 రూపాయలు ఉందనుకుంటే ఆ వాల్యూ ఎందుకో దాన్ని, అది అండర్ వాల్యూ అయిపోయింది అది. సో దాని మీద మనం ఒక్కనే ఉంచవచ్చు. ఓకే, అందువల్ల ఏంటంటే పిఈ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. తక్కువ ఉన్నట్లయితే మనకి గ్రోత్ అనేది మళ్ళీ ఎప్పుడవుతుంది? ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎక్కువ వస్తుంది, షేర్ వాల్యూ తక్కువ ఉంది కదా, ఆ రెండు మళ్ళీ ఒక దగ్గరికి వచ్చి సింక్ అవుతాయి. అంటే షేర్ వాల్యూ ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట అప్పుడు. ఓకే, అందువల్ల అంటే ఎప్పుడు కూడా పిఈ తక్కువ ఉంటే మంచిది, లోవర్ ద పిఈస్ గుడ్. ఓకే, అయితే సాధారణంగా నిఫ్టీ పిఈతో స్టాక్స్ని కంపేర్, అసలు మార్కెట్ని కంపేర్ చేయడమే నిఫ్టీ పిఈతో కంపేర్ చేసుకుంటాం. అంటే ఆ 50 కంపెనీస్ తాలూకా ప్రాఫిట్ షేర్ వాల్యూ, నిఫ్టీ ఆ 50 కంపెనీస్ తాలూకా ఈపీఎస్ని వాడు మొత్తం యావరేజ్ తీసుకుంటే నిఫ్టీ పిఈ వస్తుంది, ఇండెక్స్ పిఈ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే నిఫ్టీ పిఈ హై ఉంది అనుకోండి, అన్ని తాలూకా స్టాక్స్ కిందకి రావాల్సిందే, అన్ని స్టాక్స్ కూడా కిందకి రావాలి. ఎందుకంటే అది ఓవర్ వాల్యూడ్, అది అవి మళ్ళీ ఆఖరికి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. సో నిఫ్టీ పిఈ హైలో ఉందంటే మార్కెట్ హ్యాస్ టు కమ్ డౌన్. ఇప్పుడు జరుగుతున్నది అదే. చూడండి, ఇక్కడ కింద నెంబర్స్ ఇచ్చాను, నిఫ్టీ పిఈ 14 ఉంది అనుకోండి, ఓవర్ సోల్డ్ అనమాట, అంటే అండర్ వాల్యూ. నిఫ్టీ పిఈ 14 కంటే ఎంత కింద ఉంది అనుకోండి, ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్, అంటే చాలా అండర్ వాల్యూలో ఉందన్నమాట, బయ్యింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ దొరుకుతాయి. ఒకవేళ 22 ఉంది అనుకోండి ఓవర్ బాట్, అంటే అప్పటికే దానికి వాల్యుయేషన్ పడిపోయింది అనమాట. 22 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్. ఇప్పుడు నిఫ్టీ పిఈ ఎంత ఉంది తెలుసా? 27 ఉంది. మీకు ఇక్కడ కింద ఒక వెబ్సైట్ ఇచ్చాను సోర్సు, అన్ని ఆ పిఈ ఎక్కడ మనకు తెలుస్తుంది, నిఫ్టీ పిఈ రేషియో .com అని ఒకటి ఉంది. ఓకే, ఒకసారి చూద్దాం అది. ఇది నిఫ్టీ పిఈ అన్నమాట. మీరు 1990 నుండి ఎవ్రీ మంత్ ఎలా ఉంది పిఈ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం 2019లో ఉన్నాం, 27.03 ఉంది పిఈ, అంటే ఓవర్ బాట్ అనమాట, హై వాల్యూడ్ అనమాట, అది చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చేసారు ఆల్రెడీ స్టాక్స్కి. ఇంతకుముందు మధ్యలో ఎంత ఉండేది, 18, 16, 13, 11, చూసారా, ఇది అండర్ వాల్యూ అనమాట. ఓకే, సో ఇక్కడ నిఫ్టీ డాష్ పిఈ డాష్ రేషియో .com మీరు తర్వాత వీడియో చూసి అందరూ నోట్ చేసి పెట్టుకోండి. యూ కెన్ గో త్రూ దిస్ వెబ్సైట్, చూసినట్లయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ తాగిపోలేదు, ఇంకొద్ది కింద ఇన్ఫర్మేషన్ ఉంది. మార్కెట్ కిందకి పడుద్దా పైకి వెళ్తుందని ఆ చార్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది నిఫ్టీ వాల్యూ, ఇది పిఈ వాల్యూ. ఈ కలర్ ఏదైతే ఉందో ఇది నిఫ్టీ చార్ట్, ఒకసారి ఇది పిఈ చార్ట్, ఇది నిఫ్టీ చార్ట్. ఒక స్టేజ్లో ఒకసారి చూడండి, 2008లో 27 క్రాస్ అయింది, 27.82 పిఈ. అప్పటి నుండి స్టాక్ ఏమైంది, నిఫ్టీ వాల్యూ కిందకు పడింది. జాగ్రత్త చూడండి, ఇది నిఫ్టీ, ఇది పిఈ. చూడండి 27.5, ఇక్కడ మౌస్ పెడితే కనిపిస్తుంది 27.7, 27.82 కదా. సో ఇది 27 లైన్, ఇది 27 క్రాస్ ఎప్పుడైతే టచ్ అయిందో నిఫ్టీ ఏం జరిగింది, ఇదిగోండి ఇక్కడ వరకు పడింది నిఫ్టీ. ఓకే, 12ని టచ్ అయిన ప్రతిసారి స్టాక్ ఎలా మూవ్ అయింది చూడండి, ఇక్కడ 12 టచ్ అయింది చూడండి, ఇది ఇలా చూస్తే ఇక్కడ నిఫ్టీ ఎలా వెళ్ళింది, మళ్ళీ ఆల్మోస్ట్ ఇక్కడ 12కి వచ్చింది, వచ్చిన తర్వాత నిఫ్టీ పైకి ఎలా వెళ్ళింది చూడండి, అది అంటే 27 టచ్ అయిన ప్రతిసారి కిందకి పడుతుంది, 12కి వచ్చిన ప్రతిసారి ఎంత నీట్గా పైకి వెళ్తుందో.
మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ 27కి వెళ్ళలేదు కానీ 25.68కి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇక్కడ 27.5 కొద్దిగా కిందకు వచ్చింది, మళ్ళీ 28 మళ్ళీ కిందకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉంది, 28 ఉంది, 29 ఇక్కడ నుండి ఇప్పుడు కొద్దిగా డౌన్ అయ్యింది. యాక్చువల్గా మేలో పీక్స్కి వెళ్ళిపోయింది ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో. ఇప్పుడు ఏమవుతుంది, ఈ గ్రోత్ ఏదైతే అబ్నార్మల్ గ్రోత్ అయితే ఉందో మళ్ళీ అది మళ్ళీ మీకు యావరేజ్కి రావాలి. అది దట్ ఈస్ ద రీజన్ మార్కెట్ ఈజ్ ఫాలింగ్. అందుకే యాక్చువల్గా మీకు ప్రీవ్యూ స్టార్టింగ్ సెషన్స్లో డిస్కస్ చేసాం, 2019 మొత్తం అంతా కూడా మార్కెట్ కిందకి పడడానికే స్కోప్ ఎక్కువ ఉంది. ఓకే, పిఏ చాలా ఎక్కువ ఉంది, అంటే ఓవర్ వాల్యూడ్ అనమాట. ఏదో ఒక కారణం వల్ల ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇంకా కంపెనీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుందో, అందరూ కొండం మొదలు పెట్టేశారు, ఓవర్ వాల్యూ అయిపోయింది. అది బ్యాలెన్స్ అవ్వాలి కదా, ఓవర్ వాల్యూ అయిపోతే ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగిపోదు కదా, క్రేజీగా షేర్లు కొనేశారు కానీ ఈపీఎస్ ఎక్కడ పెరుగుతుంది? అప్పుడు అందరూ కళ్ళు తెరిచి చూసుకుంటారు, అరే ఇది ఇంత కొన్నాను నేను, నాకు ఇది వీడు ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంత ఇస్తానంటే అది ఎన్ని సంవత్సరాలు నా డబ్బులు నాకు వెనక్కి వస్తాయో లెక్కేసుకుంటాడు. లెక్కేసుకుని అభ్యర్థి మనకు రామలే వదిలించుకుందాం, వదిలించుకోవడం మొదలు పెడతాడు. వదిలించుకుంటాడంటే సప్లై పెరుగుతుంది, సప్లై పెరుగుతుందంటే ప్రైస్ ఈస్ గోయింగ్ డౌన్. ఇది బాధరాయని సంబంధం అనమాట యాక్చువల్గా, ఒకదానికోటి ఒకదానికోటి ఇవన్నీ కూడా రైట్. అందువల్ల ఇది పిఏ అండి, నిఫ్టీ పిఈ రేషియో. ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఇంక ఇందులో బోల్డ్ ఉన్నాయి, అవి ఫ్రీ కాదు, ఒకటి ఫ్రీ అది ఫ్రీగా ఇస్తాడు శాంపుల్. మిగతావి కావాలంటే ఇక్కడ చూడండి, పాపులర్ ఇన్ నిఫ్టీ ఇండెక్సెస్, నిఫ్టీ ఆటో సెక్టర్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్ సెక్టర్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సెక్టర్, నిఫ్టీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటి పిఈ కూడా చూడవచ్చు. కానీ ఫ్రీ ఎవడు, ఆఫ్ కోర్స్ తక్కువే. యాక్చువల్ నేను దీని ఎందుకంటే ఇంట్రాడే వాడినప్పుడు దీంతో నాకు పని లేదు కాబట్టి చేయలేదు. నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటున్నాను, అది 499 rupees పెర్ యానం. సో ఇట్స్ ఈజీ, పెద్ద ఏం అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం 499 rupees మంది కాదు అంటే మంత్లీ అయితే 299, కానీ ఫోర్ ఇయర్లీ అయితే 499. ఓకే, సో అది పే చేసినట్లయితే మిగతా ఈఈలు కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకని, ఎందుకని అంటే కంపేర్ స్టాక్ పిఈ విత్ నిఫ్టీ పిఈ, సెక్టర్ పిఈ అండ్ కాంపిటీషన్ పిఈ. సమ్టైమ్స్ పిఈ ఎక్కువ ఉండొచ్చు, 22 ఉండొచ్చు. 22 ఉంది అంటే ఓవర్ వాల్యూడ్ అయిపోయింది, ఓవర్ బాట్ అయిపోయింది అనుకుని మనం వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ టైంలో నిఫ్టీ పిఈ ఎంత ఉందో చూసుకోవాలి. నిఫ్టీ పిఈ కంటే తక్కువ ఉంది అనుకోండి, దెన్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే నిఫ్టీ ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్, నిఫ్టీతో పోల్చుకుంటే ఇది అండర్ వాల్యూడ్. సో దట్ నిఫ్టీని రీచ్ అవ్వాలంటే ఇది పైకి వెళ్ళాలి, నిఫ్టీని పిఈ రీచ్ అవ్వాలంటే ఇది పైకి వెళ్ళాలి, లేదంటే నిఫ్టీ పిఈ హ్యాస్ టు కమ్ డౌన్. సో ఓవరాల్కి ఇందానికి మళ్ళీ చెప్పినట్లే ఎక్కడ వదరు మిడిల్లో మళ్ళీ మ్యాచ్ అవుతుంది. అంటే ఇప్పుడు నీ స్టాకు ఫాస్ట్గా పెరగడానికి స్కోప్ ఉంది, అందువల్ల నిఫ్టీ పిఈతో కంపేర్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే సెక్టర్ పిఈ. ఒక ఇన్ఫోసిస్ తీసుకుంటే ఆ సెక్టర్లో ఆ సెక్టర్ తాలూకు పిఈ ఎంత ఉంది, ఆ పిఈ కంటే మళ్ళీ తక్కువ ఉంది అనుకుందాం. యా అంటే ఆ సెక్టర్లో ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇవన్నీ కలిపి ఒక సెక్టర్ ఫామ్ అయ్యాయి, దానికంటే ఇది తక్కువ ఉంది అంటే ఏంటి, మిగతావన్నీ ఓవర్ వాల్యూడ్ అయిపోయి ఇది మాత్రం అండర్ వాల్యూలో ఉంది అనమాట. అగైన్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, అంటే మిగతా కిందకి పడాలి, ఇది పైకి వెళ్ళాలి, ఎక్కడ వద్దరు మ్యాచ్ అవ్వాలి. కాంపిటీషన్ పిఈ అదే, అంటే ఆ సెక్టర్ వైజు ఒక ఇన్ఫోసిస్ని తీసుకుంటే ఇన్ఫోసిస్ తాలూకా పిఈ ఎంత ఉంది, కాంపిటీషన్ పిఈ, టీసీఎస్ పిఈ ఎలా ఉంది, విప్రో పిఈ ఎలా ఉంది, వాటి కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చూసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఫైనల్గా ఒకసారి మీకు చూపిద్దాం అనుకున్నాను కాబట్టి, కానీ మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా మీరు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, ఇవన్నీ ఎక్కడ చూడాలి ఎక్కడ చూడాలి అనేది ఐ విల్ షో యూ. అది ఎక్కువ దీనికి టైం తీసుకోను, జస్ట్ ఐ విల్ షో యూ అండ్ ఐ విల్ అగైన్ యూ విల్ గో బ్యాక్. screener.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక కంపెనీకి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఇక్కడ కంపెనీ సెర్చ్ అని ఉంది, సపోజ్ SBIN నేను చెక్ చేస్తాను. ఓకే, దీని తాలూకా ఇన్ఫర్మేషన్ నాకు కావాలి ఇప్పుడు.
చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,000 కంటే పైన ఉంది కదా, 258,591 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసింది. అంటే మిగతా అవి కొన్ని మీకు ఉన్నాయి, అవి మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే అవన్నీ చెప్పిన తర్వాత మీకు చూపిద్దాం అనుకున్నా. కాకపోతే పిఈ ఉంది కదా, స్టాక్ పిఈ 27.8, అంటే హై వాల్యూ. అదే పిఈ చూసుకుంటే కిందకు వచ్చినట్లయితే లాగా సేమ్ కంట్రీ, మీకు బ్యాంక్ ఏదో ఎస్బీఐ బ్యాంక్ కదా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సేమ్ బ్యాంక్ చూపిస్తున్నాడు వీడు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మీరు మిగతా పిఈ చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంత ఉంది, 35.85 ఉంది, కెనరా బ్యాంక్ ఉంది ఎంత ఉంది, 28.6 ఉంది. అంటే రెండింటితో పోల్చుకుంటే ఎస్బీఐ తక్కువ ఉంది మళ్ళీ. ఇది కాంపిటీషన్ పిఈ అనమాట. కాంపిటీషన్ పరంగా చూసుకున్నట్లయితే అగైన్ ఇట్ ఈస్ కంపారిటివ్లీ ఇట్ ఈస్ లో. ఇప్పుడు సెక్టర్ పిఈ కూడా మనం ఇక్కడ నిఫ్టీ పిఈ రేషియోలో సెక్టర్ పిఈ చూసుకున్నాం అనుకోండి, బ్యాంకు దీనికంటే తక్కువ ఉంది అనుకోండి, అంటే ఈ పర్టికులర్ స్టాక్ ఒరిజినల్గా ఉండాల్సిన పిఈ కంటే తక్కువ ఉన్నట్లు అనమాట. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక పిఈ మీద మనం ఏం చెయ్యం, మొత్తం మనం 10 పారామీటర్స్ ఏమనుకుని అన్నీ చూసుకొని అన్నీ అనుకూలంగా ఉంటే అప్పుడు ఆ స్టాక్ గురించి ఆలోచిస్తాం. అఫ్ కోర్స్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఎక్కువగా ఇది ఇన్వెస్టర్స్ చూసుకోవాల్సిన పని అది, రైట్. ఎనివే, సో ఇది ఈ స్క్రీన్ డాట్ ఇన్లో ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మిగతాదంతా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ మొత్తం చూపిస్తాను, రైట్. ఇది పిఈ అండి. మనం ఏదైనా స్టాక్ తీసేసుకున్నప్పుడు నిఫ్టీ పిఈతో కంపేర్ చేస్తాం, సెక్టర్ పిఈతో కంపేర్ చేస్తాం, ఫైనల్గా కాంపిటీషన్ పిఈ, మిగతా కంపెనీల్లో పిఈ ఎలా ఉందో చెక్ చేసుకొని ఆ తర్వాత దానికి మనం ప్రయారిటీ ఇస్తాం, రైట్. తర్వాత ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలామందికి తెలియంది, అఫ్ కోర్స్ నాకు చాలా కాలం వరకు తెలియలేదు. షేర్ వాల్యూ అంటే అది మన తాలూకా డబ్బు కాదు, అది షేర్ వాల్యూ అనేది మన మనీ కాదు, అది బుక్ వాల్యూ అనేదే మన మనీ. అంటే మనం ఒక కంపెనీ షేర్ని 100 రూపాయలకు కొన్నాం, ఇప్పుడు ఆ షేర్ని మీరు ఎక్స్చేంజ్ చేసినంత వరకు ఓకే, మీ 100ని 99 రూపాయలకు అమ్ముకోవచ్చు లేదంటే 101 రూపాయకు అమ్ముకోవచ్చు. బుక్ వాల్యూ అంటే ఒరిజినల్గా కంపెనీ వాల్యూ ఏంటి, అంటే ఈ రోజుకి ఈ రోజు ఇలాగ కంపెనీ షట్ డౌన్ చేసేస్తానని, నేను క్లోజ్ చేసేస్తానని కంపెనీ డిక్లేర్ చేసింది అనుకోండి, కారణం ఏదైనా సరే, ఈ రోజుకి ఆ రోజు అలాగ కంపెనీ నేను క్లోజ్ చేసేస్తానని డిక్లేర్ చేస్తే మనకి ఎంత వస్తుందో, ఒక షేర్ హోల్డర్కి ఎంత వస్తుందో అది బుక్ వాల్యూ. షేర్ హోల్డర్ అంటే భాగస్వామి, అన్ని ఖర్చులు పోయిన తర్వాత ఫైనల్గా ఏమన్నా మిగిలితేనే భాగస్వామికి వస్తుంది, లేదంటే మనకి రాదు. ఫస్ట్ వాడు లిక్విడేట్ చేస్తానని అంటే ముందు బ్యాంకర్కి వెళ్ళిపోతుంది, వాడు వచ్చి వాడు డబ్బు వాడు తీసుకుంటాడు. ఇంకా బయట లయబిలిటీస్ అలా సామాన్లు తెచ్చాం, అలా వెండర్స్కి ఇవ్వాల్సినవి ఉంటాయి, వాడు మెటీరియల్ వాళ్ళు సప్లై చేసాడు, వీళ్ళు సప్లై చేసాడు, వాడికి వీడికి వీళ్ళకి అందరికి ఇవ్వాలి. దానికంటే ముందు ట్యాక్స్, ముందు ట్యాక్స్ పే చేసేయాలి. లిక్విడేట్ చేస్తున్న ట్యాక్స్ వాళ్ళు వచ్చి మీద పడతారు, వాడికి ఇవ్వాల్సిన ట్యాక్స్ వాడికి కట్టేయాలి, వెండర్స్కి ఇవ్వాల్సిన ఇచ్చేయాలి, అన్ని అప్పులన్నీ లయబిలిటీస్ అన్నీ పోగా. ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూసుకుంటే ఎన్సీడీ బాండ్స్ అని ఉంటాయి, ఆ బాండ్స్ సమ్టైమ్స్ కంపెనీకి డబ్బు అవసరం ఉంటే బాండ్స్ కూడా రిలీజ్ చేసి అప్పు తీసుకుంటాయి పబ్లిక్ నుండి, కొద్దిగా హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి. అవన్నీ తీర్చేసిన తర్వాత ఫైనల్గా ఏం మిగిలిందో అది షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అప్పుడు ఎంత వస్తుందో దాన్ని బుక్ వాల్యూ అంటారు. అంటే ఈ ఒక కంపెనీని ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా లిక్విడేట్ క్లోజ్ చేసేస్తే ఫైనల్గా ఒక షేర్ హోల్డర్కి ఎంత వస్తుందో దాన్ని బుక్ వాల్యూ అని అంటారు, రైట్. అయితే ఇక్కడ బుక్ వాల్యూ రేషియో అంటే ఏంటంటే షేర్ వాల్యూ డివైడెడ్ బై బుక్ వాల్యూ. ఇది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, తక్కువ ఉండాలి, ఎందుకంటే షేర్ వాల్యూ డివైడెడ్ బై బుక్ వాల్యూ. మీకు అందుకే అక్కడ కిందకి ఇచ్చాను, షేర్ వాల్యూ 100 రూపాయలు అనుకోండి, బుక్ వాల్యూ 50 రూపాయలు ఉంది అనుకోండి, అంటే ఇప్పుడు కంపెనీ మూసేస్తే మనకు వచ్చేది 50 రూపాయలే. అంటే అప్పుడు ఏంటి, 100 డివైడెడ్ బై 50 ఈజ్ ఈక్వల్ టు 2, అంటే మన షేర్ వాల్యూ మనకు వచ్చే సూచనలు లేవు. ఒకవేళ షేర్ వాల్యూ 100 రూపీస్ ఉంది,
బుక్ వాల్యూ కూడా 100 రూపీస్ ఉంది, అంటే ఈ రోజు కంపెనీ క్లోజ్ చేసిన మీ డబ్బులు సేఫ్, గుడ్. కొన్ని కంపెనీస్ ఉంటాయి షేర్ వాల్యూ కంటే బుక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, దట్ గుడ్. సపోజ్ 0.5, 0.6, 0.7 బెస్ట్ అన్నమాట. అంటే 1 ఉంటే గుడ్, 1 కంటే కింద ఉందంటే బెస్ట్. ఎందుకంటే ఈ రోజు అలా కంపెనీ ఇప్పుడు క్లోజ్ చేసినా 200 రూపీస్ ఉందనుకుంటే కంపెనీ క్లోజ్ చేసేస్తే మీకు 100కి బదులు 200 రూపీస్ వస్తుంది. క్లోజ్ చేయడం అనేది వేరే విషయం. ఓకే, సో దీన్ని ప్రైస్ టు బుక్ వాల్యూ పీబీ రేషియో అని అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. అవి కూడా ఇందాక మనం చూసిన స్క్రీనర్లో దొరుకుతుంది దాని ఇన్ఫర్మేషన్ కూడా. ఓకే, ప్రమోటర్ హోల్డింగ్ ఆర్ ప్లెడ్జింగ్, ఆ కంపెనీలో ప్రమోటర్ తాలూకా షేర్లు పర్సంటేజ్ ఎంత ఉంది హోల్డింగ్, 50% కంటే ఎక్కువ ఉన్నాయి అనుకుంటే గుడ్. అంటే ప్రమోటర్ తన షేర్లే 50% కంటే పైన ఉన్నాయి, సో కంప్లీట్ కంపెనీ గ్రోత్ అయితే తనకి వెయిట్ బెనిఫిటే కదా. అంటే అది స్ట్రాంగ్ కంపెనీ అనమాట. అంటే తనకి ఒకటి, తను ఎక్కువ షేర్లు అమ్ముకోవాల్సిన అవసరం రాలేదు కంపెనీని రన్ చేయడానికి, 50% అమ్ముకుంటే సరిపోయింది, రిమైనింగ్ 50% హ్యాపీగా తొందర పెట్టుకున్నాడు, అండ్ ప్లెడ్జ్ చేయాల్సిన అవసరం కూడా తనకు రాలేదు అనుకుందాం. ఎప్పుడో మళ్ళీ డబ్బులు టైట్ అయిపోయి మళ్ళీ బ్యాంకులో ప్లెడ్జ్ చేయడం రాకూడదు. అంటే హోల్డింగ్ ఎక్కువ ఉండాలి, మోర్ దాన్ 50% ఉండాలి, ప్లెడ్జింగ్ అనేది తక్కువ ఉండాలి. అంటే ప్లెడ్జ్ చేస్తున్నాడంటే వాడికి ఏదో టైట్ పరిస్థితి ఏర్పడింది అనమాట. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెనకాతల. ఆ లోపల ఉన్న అకౌంట్స్ మేనేజర్ మనకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లే, మా కంపెనీ ఆశయంలో ఉంది లాభంలో ఉంది అనుకునే దీంట్లో తెలిసిపోతుంది. ఓకే, అందువల్ల అంటే ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్స్లో దొరుకుతాయి. కంపెనీ ద్వారా హోల్డింగ్, ప్రమోటర్స్ హోల్డింగ్ ఎంత ఉంది, వాళ్ళు ఒకవేళ షేర్లు పెడితే అందులో ఎంత పర్సంటేజ్ ప్లెడ్జ్ చేశారు, ఇదంతా మనకి క్లియర్గా తెలుస్తుంటుంది, రైట్. తర్వాత డెట్ టు ఈక్విటీ రేషియో, ఇది కూడా మంచిగా అట్లాంటిదే. ఆ వాల్యూ ఎంత ఉంది, వాస్తవానికి వాళ్ళకున్న అప్పులు ఎంత ఉన్నాయి, ఓవరాల్ ఈక్విటీ చూసుకుంటే ఎంత ఉంది. లెస్ దాన్ 2 ఈజ్ మస్ట్ అండ్ లెస్ దాన్ 1 ఈజ్ బెస్ట్. అంటే అప్పు 100 రూపాయలు ఉంది, ఈక్విటీ 100 రూపాయలు ఉంది, సో హ్యాపీ 1 ఉంది. 2 ఉందంటే దాని అర్థం ఏంటి, అప్పు 200 ఉంది, ఈక్విటీ 100 ఉంది. టోటల్ కంపెనీ తాలూకా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 100 రూపాయలు ఉంది, కానీ వాళ్ళకున్న అప్పు 200 ఉంది. అంటే 200 / 100, 2. ఇంకా 2 కంటే ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం అసలు దాని జోలికి వెళ్ళకూడదు. బిలో 2 ఉంటే గుడ్, ఎందుకంటే సమ్ టైమ్స్ క్యాపిటలైజేషన్ పర్పస్లో కొద్దిగా లోన్స్ తీసుకోవచ్చు. నిన్న రిలయన్స్ షేర్ ఎందుకు పెరిగిపోయింది, ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్లో డెట్ ఫ్రీ చేసేస్తాం మా కంపెనీని అని అనౌన్స్ చేశాడు. నేను నిఫ్టీ మొత్తం కిందకి పడిపోతే ఇది ఒక్కటే 12% పైకి వెళ్ళింది. ఓకే, డెట్ ఫ్రీ చేస్తాను అన్నాడు అంతే. జీ బ్రాడ్బ్యాండ్ కంటే ముందు చాలా తెలివిగా చేశారు. ఆ ముందు రోజు రిలయన్స్ని ఒకడు అండర్ వాల్యూ చేశాడు, ఒక రేటింగ్ ఏజెన్సీ. నెక్స్ట్ డే తను ఏం చేశాడు, డెట్ ఫ్రీ చేస్తాను అన్నాడు, పడాల్సింది పైకి వెళ్ళింది. ఓకే, అఫ్కోర్స్ జియో బ్రాడ్బ్యాండ్ నోట్ ఇంట్రడ్యూస్ చేశాడు, అవన్నీ తర్వాత సంగతి చెప్తున్నా. సో ఆ విధంగా ఏంటంటే డెట్ అనేది ఎప్పుడు కూడా ఆ కంపెనీకి తక్కువ ఉండాలి ఈక్విటీ కంటే. ఉంటే చాలా మంచిది, కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే డెట్ లేకుండా ఏ కంపెనీ రన్ అవ్వదు. ఉంటుంది, బట్ ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్. ఓకే, ఇఫ్ డెట్ ఈజ్ మోర్, ఎందుకు బెస్ట్, అప్పు ఎక్కువ ఉందంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాలి. ఎవ్రీ ఇయర్ వచ్చిన ప్రాఫిట్స్లో అది ఇంట్రెస్టే సగం పోతుంటుంది. అందువల్ల డెట్ ఎప్పుడైతే తక్కువ ఉందో దే కెన్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ ఫ్యూచర్లో, రైట్. అది అందువల్ల ఇప్పుడు కూడా ఇది తక్కువ ఉండాలి. అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీ రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఈక్విటీ మీద మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. అంటే ఓవరాల్గా కంపెనీకి ఇయర్లీ ఎంత ప్రాఫిట్ వచ్చింది డివైడెడ్ బై ఈక్విటీ, మొత్తం ఈక్విటీతో డివైడ్ చేస్తే ఎంత ఉంది. అయితే ఈక్విటీ అంటే ఏంటంటే
దానికి ఒక చిన్న ఫార్ములా ఉంది, దానికి మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. కానీ ఈక్విటీని, షేర్ హోల్డర్స్ ఈక్విటీని ఎలా కౌంట్ చేస్తారంటే అసెట్స్ ప్లస్ లయబిలిటీస్ డివైడెడ్ బై 2 చేస్తారు. అంటే అసెట్స్ 100 కోట్లు ఉన్నాయి, లయబిలిటీస్ ఒక 70 కోట్లు ఉన్నాయి. ఆ 100 ప్లస్ 70 అంటే 170 డివైడెడ్ బై 2 అంటే 85 క్రోర్స్ అన్నమాట. అది యావరేజ్ ఈక్విటీ అంటారు. దానికి ఏంటి, టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై యావరేజ్ ఈక్విటీ. ఓకే, అది 17 ప్లస్ ఉంటే మంచిది, లెస్ దాన్ 10 బ్యాడ్, అబౌవ్ 10 17 వెరీ గుడ్. ఆల్ ఆఫ్ యూ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు ఏం అర్థం అవునట్లే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీడియో ప్లే చేసి ప్రతిదీ నోట్స్ రాసుకోండి. నేను ఫైనల్గా నోట్స్ ఇస్తాను, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు నోట్స్ రాసి పెట్టుకోండి. పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ చూసుకుంటే ఇదవుతుంది, లేదంటే ఈ నెంబర్లు అన్నీ ఇప్పుడే గాలిలోని కలిసిపోతాయి. అన్ని ఈపీఎస్ అపిఈ అన్నీ మిక్స్ అయిపోయి దానికి ఇది ఇది ఇంకేది అన్నీ కలిపేసుకుంటాం. అందువల్ల ఎవ్రీవన్ గో త్రూ దిస్ వీడియో వన్స్ అగైన్ అండ్ రైట్ డౌన్ నోట్స్, రైట్? అందువల్ల యాక్చువల్గా నేను ఇంత నోట్స్ ఇవ్వననుకున్నా ఇంత డిస్క్రిప్టివ్గా, కాకపోతే మళ్ళీ ఆలోచించాను సో దట్ ఇంత డిస్క్రిప్టివ్గా ఉంటేనే మళ్ళీ మీకు అర్థమవుతుంది, నేను ఇంత డిస్క్రిప్టివ్గా ఇచ్చాను, లేదంటే డైరెక్ట్గా నోట్స్తో చెప్పేద్దాం అనుకున్నా, రైట్? సో ఇక్కడ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ చూసుకునేటట్లయితే మినిమం 17 ఉండాలి. లెస్ దాన్ 10 ఉందంటే చాలా తక్కువ ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. ఈక్విటీతో పోల్చుకుంటే ఆ ఉండాల్సిన ఈక్విటీకి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. సో మినిమం 17 ఉండాలి, 17 కంటే ఎక్కువ ఉంటే మంచిది, రైట్? అయితే ఇక్కడ పిఈ గురించి మాట్లాడాం కదా, దానికి దీనికి ఉన్న రిలేషన్ ఇప్పుడు చూసుకుంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ హై ఉండి పిఈ తక్కువ ఉంటే చాలా బెస్ట్ అన్నమాట. పిఈ మనం తక్కువ ఉండాలనుకున్నాం కదా, పిఈ తక్కువ ఉందంటే అండర్ వాల్యూడ్, అదే టైంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉంది అంటే బ్యూటిఫుల్ ప్రాఫిట్స్ ఇస్తుంది, కానీ ఏదో ఒక కారణం వల్ల అండర్ వాల్యూ అయిపోయింది. అందువల్ల రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉండి లో పిఈ ఉంటే చాలా బెస్ట్. అలా కాకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగానే ఉంది కానీ పిఈ హై ఉంది, ఓకే. అలా కాకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ లో ఉండి హై పిఈ ఉంది అంటే తక్కువ వస్తుంది, పిఈ మాత్రం చాలా ఎక్కువ ఉంది, అంటే మన డబ్బు తిరిగి రావడానికి చాలా టైం పట్టుకోవచ్చు, అంత బ్యాడ్ అన్నమాట అట్లాంటి కంపెనీస్, ఓకే. అందువల్ల రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుని ఇలా మనం చూసుకుంటే ఒక క్లియర్ ఐడియా మనకు వస్తుంది, రైట్? అలాగే ప్రైస్ టు సేల్స్ రేషియో, ఇందాక మనం పిఈ గురించే మాట్లాడినప్పుడు అనుకున్నాం అది బుక్ వాల్యూ, ఇది సేల్స్తో కూడా అది బ్యాక్ అయి ఉండాలి అని చెప్పేసి ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈపీఎస్ షుడ్ బి బ్యాక్డ్ బై సేల్స్ గ్రోత్. సో ఇక్కడ సేల్స్ రేషియో ఎలా ఉంది, ప్రైస్ టు సేల్స్ రేషియో, మార్కెట్ క్యాపిటలైజేషన్ డివైడెడ్ బై టోటల్ రెవెన్యూ, అంటే ఓవరాల్ మొత్తం కంపెనీ తాలూకా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది డివైడెడ్ బై టోటల్ రెవెన్యూ, అంటే ఈ ఇయర్లో రెవెన్యూ ఎంత వచ్చింది. లెస్ దాన్ 2 ఈస్ గుడ్, రెండు కంటే తక్కువ ఉండాలి. అంటే క్యాపిటలైజేషన్ చాలా ఎక్కువ ఉంది కానీ రెవెన్యూ తక్కువ వచ్చింది అనుకోండి, ఆ నెంబర్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. క్యాపిటలైజేషన్ 10 కోట్లు ఉంది, వీడికి రెవెన్యూ ఈ మారు వచ్చింది మాత్రం సపోజ్ 3 క్రోర్సే ప్రాఫిట్ రెవెన్యూ చేశాడు వాడు, అంటే 10,000 క్రోర్స్ డివైడెడ్ బై 3,000 క్రోర్స్ 3.3 వచ్చింది. అంటే వాడు క్యాపిటలైజేషన్కి వాడు బిజినెస్ చేసిన దానికి సంబంధం మ్యాచ్ అవ్వట్లే. అలా కాకుండా మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,000 కోట్లు ఉంది, రెవెన్యూ 8,000 క్రోర్స్ చేశాడు, పర్ఫెక్ట్, ఓకే. అందువల్ల అక్కడ సేల్స్ గ్రోత్ కూడా అలా ఉండాలన్నమాట, సేల్స్ అనేది ఉండాలి, ఉంటే అప్పుడు ఆ కంపెనీ ఓకే అంటే ఒక ప్రాపర్ వేలో నడుస్తుంది అన్నమాట అది అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్ ప్రాఫిట్స్ మార్జిన్స్, ఇదొకటి. వ్యాపారం చేస్తున్నాం సరే ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఆ ప్రొడక్ట్ అమ్మితే, టోటల్ రెవెన్యూ ఎంత అయ్యింది, దాని మీద ఫైనల్ ప్రాఫిట్ ఎంత మిగులుతుంది, ఇది ఇంపార్టెంట్. ఇదేంటిది దాని ఫార్ములా,
ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, అప్పుడు పర్సంటేజ్ మనకు వస్తుంది. అది ఆపరేటింగ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి. సింపుల్, దీనికి పెద్ద ఫార్ములాస్ మనకి ఫైనాన్షియల్ మార్కెట్కి అక్కర్లే. ఏ కంపెనీకి వెళ్ళి అకౌంటెంట్ని అడిగి ఇదే చెప్తాడు. అంటే ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది డివైడెడ్ బై సేల్స్, ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్. ఓకే, అది ఎప్పుడైతే ప్రాఫిట్ ఎక్కువ కనిపించాలి సేల్స్ కంటే, అంటే సేల్స్ కంటే మీన్స్ సేల్స్ అంటే నెంబర్ ఎప్పుడు పెరగదు, పర్సంటేజ్ పెరగాలి. అందుకే ఇంటి మల్టిప్లైస్ బై 100. సేల్స్ కంటే తక్కువే ఉంటుంది ఎప్పుడు నువ్వు ప్రాఫిట్ కదా. సేల్స్ తర్వాత రా మెటీరియల్ కాస్టు, తర్వాత ఆపరేషనల్ మెయింటెనెన్స్ కాస్ట్, అవన్నీ పోయిన తర్వాత ఫైనల్గా ప్రాఫిట్ మిగిలింది. కానీ ఆ ప్రాఫిట్ ఎక్కువ ఉందనుకోండి, ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్, అప్పుడు ఏమవుతుంది నెంబరు మనకి కొద్దిగా ఇది అవుతుంది. సో మల్టిప్లైస్ బై 100. అక్కడ ఏంటి, ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉండాలి. ఒక ప్రోడక్ట్ అమ్ముతాం, ఒక ఏసీ అమ్ముతాం, 30,000 రూపాయలు ఏసీ, నాకు 1,000 రూపాయలు మిగిలింది, అంటే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత? 3%. లేదు 3,000 మిగిలింది, 10%. నాకెంత మిగిలింది, నా ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత? 100%. నా సేల్స్ ఏదైతే అదే నా ప్రాఫిట్, నో ఆపరేషన్, ఇంకా అదర్ ఇంకా ఖర్చులు నాకు ఇంకా, అంటే ఖర్చులు అంటే ఆఫీస్ మెయింటెనెన్స్ అది పక్కన పెడదాం. అది ప్రొడక్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ కాదు. 10 రూపాయల ప్రొడక్ట్ని మనం తయారీకి 5 రూపాయలు పడింది, దాని తర్వాత ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ పడింది, ఫైనల్ ప్రాఫిట్ 3 రూపాయలు మిగిలింది. అఫ్కోర్స్ నాది 100% కాబట్టి 80% అనొచ్చు. ఆపరేషనల్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది కదా. ఐ హోప్ యు ఆల్ ఆఫ్ గాట్ ఇట్. ప్రొడక్ట్ అనేసరికి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడుతుంది, తర్వాత మళ్ళీ అదర్ కాస్ట్స్ పడతాయి, మెయిన్ ఆపరేషనల్ కాస్ట్స్, ఫైనల్గా నెట్ ప్రాఫిట్ మిగులుతుంది. నా ప్రొడక్ట్ ఏంటి, ట్రైనింగ్ సర్వీస్. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆపరేషనల్ కాస్ట్ చాలా పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది. ఓకే, సో అందువల్ల ఏంటి, అది ఆపరేషనల్ ప్రాఫిట్ అనేది పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంటే అంత మంచిది. ఎందుకు, అప్పులు ఉన్నాయి కదా, డెట్, ప్రతి కంపెనీకి డెట్ ఉంటుంది కంపల్సరీగా. మరి దానికి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ప్రయాణం 10% 11% 12% ఇంట్రెస్ట్ కడుతున్నారు కదా. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అంతకంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే ఇంక అప్పు తీసుకుని ఆ వ్యాపారం ఎందుకు చేయాలి, క్లోజ్ చేసేసి సరిపోయింది కదా. అంటే జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దానికంటే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉండాలి, రైట్? ఈ విధంగా ఈ పారామీటర్స్ అన్నీ కూడా చూసుకొని మనం, అంటే ఇన్వెస్టర్స్ ముఖ్యంగా, అందుకని ఇవన్నంటే ఇవి మంత్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ని బట్టి చూస్తారు కదా. అంటే ఈ యాన్యువల్ రిజల్ట్స్ చూసి నెక్స్ట్ ఇయర్ అంతా మార్కెట్ని అనలైజ్ చేయడానికి ఇది పనికొస్తుంది. అంతే తప్ప డే టు డే ట్రేడర్కి ఇది ఎందుకు పనిచేయదంటే, నిన్న రిలయన్స్ మంచి ఫుల్గా 12% వెళ్ళిపోయింది, అలాగే ఈరోజు పడదని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఒక 2 రూపాయలు పడదని గ్యారంటీ ఉందా? ఓ 10 రూపాయలు పడదని గ్యారంటీ ఉందా? ఇంటర్డే ట్రేడర్ దేనికోసం చూస్తున్నాడు? 2 రూపాయలు 10 రూపాయల కోసం చూస్తున్నాడు. నిన్న పెరిగింది కదా, ఓకే మంచి రిజల్ట్, మా బ్రాడ్ బ్యాండ్ వచ్చింది, కంపెనీని డెట్ ఫ్రీ చేసేస్తాను అన్నాడు, సో దట్ నేను కొనుక్కోవచ్చు అనుకుని మనం 2 రూపాయలు టార్గెట్ పెడితే అది 20 రూపాయలు పడవచ్చు, ఎందుకంటే నేను 100 రూపాయలు పెరిగి ఉండొచ్చు. అందువల్ల ఇంట్రాడేకి జనరల్గా దీన్ని అప్లై చేయరు, ఎందుకంటే ఇది ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజు ప్రైస్ ఆ రోజు ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫండమెంటల్స్. రేపు ఇంకా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి చెక్ చేసి screener.inలోకి ఎలా చెక్ చేయాలి, ఎన్ఎస్సి వెబ్సైట్లో ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది రేపు డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడైతే మాత్రం ప్రతి ఒక్కరూ మళ్ళీ ఈ వీడియోను ప్లే చేయండి, ప్లే చేసి ప్రతిదీ నోట్స్ రాసుకోండి. ఒక్కొక్క పాయింట్, ఈ 10 పాయింట్స్ ఏదైతే డిస్కస్ చేసామో అవి నోట్ చేసి పెట్టుకోండి. రేపు డిఫరెంట్ సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర నుండి సోర్స్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే రేపు మళ్ళీ ఆ వీడియోలో ఉన్నది మళ్ళీ రీప్లే చేసి మీరు ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు మ్యాచ్ చేయగలగాలి. మ్యాచ్ చేసుకొని
మీకు రేపు ఇవ్వబోయే ఒక హోంవర్క్ ఏంటంటే కొన్ని మంచి కంపెనీస్ని పిక్ చేసి నాకు ఇవ్వాలి. అందులో ఇది ఈరోజు మీకు ఏం హోంవర్క్ లేదండి, వీడియో చూడడమే. కానీ రెండింటినీ మ్యాచ్ చేసి నేను ఏదైతే వెబ్సైట్స్లో చెప్తానో అక్కడికి వెళ్ళి నేను కొన్ని స్టాక్స్ ఇస్తాను, ఆ స్టాక్స్ తాలూక ఈ వాల్యూస్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఆ వాల్యూస్ని బట్టి మీరు ఒక మంచి కంపెనీని పిక్ చేసి నాకు చూపించాలి. అలా చూపించినట్లయితే మీకు కానీ మన వీడియోని చూసిన వాళ్ళకి కానీ మీరు ఒక మంచి ప్రాఫిటబుల్ స్టాక్ని ఇచ్చినట్లే. ఒకరు ఇచ్చారనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మన బ్యాచ్లో ఉన్న వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కూడా మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ ఆపర్చునిటీ ఇచ్చినట్లే. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు వాచ్ దిస్ వీడియో వన్స్ అగైన్ అండ్ ప్రిపేర్ నోట్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, కానీ డౌట్స్ కాల్ చేసే ముందు వీడియో చూడండి, సో దట్ యూ విల్ గెట్ క్లారిఫైడ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.